ఏప్రిల్ 10. మహామోసగాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 11-12 వచనాలు. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని, అహరోను కర్ర వారి కర్రలను మృంగివేశెను. లారీ వూ టాయ్ చిన్ మోసం చేయడంలో ఆరితేరినవాడు. అమెరికన్ పౌరసత్వం పొందిన 63 సంవత్సరాల చిన్ 30 ఏళ్లపాటు 2 జీవితాలు జీవించాడు. సిఐఏలో ఎంతో విలువైన అనువాదకుడిగా, విశ్లేషకుడిగా పనిచేస్తూనే అతడు వర్గీకరించబడిన దస్తావేజులను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అందించాడు. 4 రోజులు సాగిన విచారణ అంతట్లో అతడు తన స్వదేశానికి, స్వీకృత దేశానికి మధ్య సంబంధాలను మెరుగుపరచడమే తన ఉద్దేశంగా ఉండిందని గట్టిగా వాదించాడు. అయినప్పటికీ చైనా కొరకు గూఢచర్యం నెరపిన మొదటి వ్యక్తిగా అతనిపై నేరం మోపబడింది. లోకం అన్ని రకాల మోసాలతో నిండి ఉంది. ఫరో యొక్క మాంత్రికులు నకలు కొట్టే మాంత్రికులు. కొందరు ఈ మాంత్రికులు సర్పాన్ని గట్టిగా బిగుసుకుపోయేలా చేయడానికి దాని మెడపై సరిగ్గా ఎక్కడ నొక్కాలో తెలిసిన వారని అంటారు. ఇలా చేయడం వల్ల వారు సర్పాన్ని వదిలిపెట్టేంత వరకు అది కర్రలా కనబడేట్టు చేస్తుంది. అయితే ఈ చమత్కారం వెనుక నిజ శక్తి లేదని, అహరోను కర్ర మిగతా వాటన్నిటినీ మింగివేయడంతో రుజువైంది. అయితే ఈ మోసగాళ్లలో ఏ ఒక్కరూ కూడా సాతానుకు సాటిరారు. వాడు మహామోసగాడు. ఆదాము హవ్వలు మొదలుకొని స్త్రీ పురుషులెందరినో దేవుడు లేకుండా సంతోషంగా జీవించవచ్చని నమ్మేలా మోసగిస్తూనే ఉన్నాడు. వాడి కుయుక్తి కారణంగా జీవడంబం, దుస్థితి నిండిన జీవితకాలాన్ని గడిపేలా ఆకర్షించబడ్డవాళ్ళు మీకెంతమంది తెలుసు? సాతాను మోసం నుండి అత్యుత్తమంగా మనల్ని కాపాడగలిగేది దేవుని పరిశుద్ధ వాక్యంలో ఉన్నట్టుగా దేవుని నమ్మకత్వమేనని క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. అహరోను కర్రలాగే దేవుని నమ్మకత్వం దుష్టిని, అబద్ధాన్నంతటినీ మింగివేస్తుంది. ప్రతిదినం మీ బైబిల్ పఠించడం, అధ్యయనం చేయడం ఓ అలవాటుగా చేసుకోండి. మీకు లేఖన సత్యాలను, సాతాను మోసాలను బోధించే గురువుగా, మార్గదర్శిగా ఉండమని పరిశుద్ధాత్మను అడగండి. సర్వోత్కృష్టమైన కాపుదల కోసం మీ బైబిలును, సాతానును తెలుసుకోండి. సాతాను కుయుక్తులు దేవుని సత్యాలకు సాటిరావు.